తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేయడం కోసం అర్ధరాత్రి పరిశుద్ధ కార్మికులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు కార్మిక సంఘాల నాయకులు. మండల పరిషత్ అధికారి పారిశుద్ధ కార్మికులపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ సిపిఎం సిఐటియు ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కార్మికులతో కలిసి రాస్తారోకో ధర్నా చేపట్టారు. కార్మికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, నాయకులు అనల్దాస్ గణేష్, ఎలిగేట్ రాజశేఖర్, కుర్ర షేక్, రాకేష్, గీత భిక్షపతి, జలీ లక్ష్మణ్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 13 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న సమ్మెకి స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ పంచాయతీ ఈఓ గారు కావాలని కార్మికులను రెచ్చగొట్టి వేరే కార్మికులను తీసుకొచ్చి కార్మికులను రెచ్చగొట్టి ఈ వివిధ కార్యక్రమాలు చేసేది జరిగింది. ఎంపీడీఓ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కూడా ఓ దళిత మహిళ అని తెలిసింది మాకు ఇప్పుడే, కానీ నిన్న మీరు గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన విధానం మీకు కూడా ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఒకటే మాట చెప్తున్నాం, ఇలా అంబేద్కర్ గారు లేకపోతే మీరు కూడా అదే పని చేసే వాళ్ళు కావచ్చు, ఆ ఉద్యోగం లేకపోతే మీరు చేసే పని కూడా అదే ఉండేది నాకు తెలిసి. ఈరోజు కార్మికుల్ని నీచంగా మీరు చేసే పని, వాళ్ళు చేసే పని నీచమంటే ఆ నీచం పని చేస్తున్న కార్మికుల వారం రోజులు పని చేయకపోతే మీ బతుకులు ఆగమవుతున్నాయి, మీ ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీడీఓ గారు మర్యాదగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మేము జిల్లా మంత్రి గారిని అడుగుతున్నాం, 13 రోజులుగా ప్రతి వీడియోని అన్ని చూస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు, ఇంకా మౌనంగా ఉంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా జిల్లా మంత్రి గారు మౌనంగా ఉంటున్నారు, నోరు తెరవాలి. ఇప్పటికే అధికారులతో వేధింపులు పాల్పడుతున్నారు.
ఉన్నారు మంత్రి గారు, రాబో రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 4000 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నియోజకవర్గంలో 4000 ఓట్లు ఉన్నాయి. మరి ఆ 4000 ఓట్లు మీకు అద్దా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జూలై 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో మరి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్నటి రోజున మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి చెత్త బండిని కార్మికులు అడ్డుకున్నారన్న నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ స్థానిక ఎంపీడీఓ మేడం గారు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అనుచితంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడరు కాబట్టి మరి కార్మిక ఇంతకుముందు అలాంటి అరెస్టులు చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్తో ఈరోజు ముస్తాబాద్ మండలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరితో ధర్నా రాస్తారోకం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వం 13 రోజుల నుంచి సమ్మె వేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వము అనేక సందర్భాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు మరి వారు పనిచేస్తేనే గ్రామాలు పరిశుభ్రంగా వస్తాయి, మన రాష్ట్రానికి అవట్లు వస్తున్నాయని చెప్పి శాల్వాలు కప్పి సన్మానాలు చేసి దండలు చేసి కాళ్ళు కూడా మొక్కినటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతూ ఉన్నాము, మరి గ్రామ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం ఇంత పని చేస్తుంటే మరి వేతనాలు పెంచాలని చెప్పి అడిగినా కూడా ఎందుకు స్పందించలేదని అడుగుతూ ఉన్నాము. మరి మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఏమడుగుతూ ఉన్నారు, మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 60 ఏదైతే మున్సిపల్ కార్మికులకు అమలు అవుతుందో అదే జీవో ప్రకారం అమలు చేయాలని చెప్పి అడుగుతున్నారు. అయినా కూడా ఎందుకు అమలు చేయలేదు అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అత్యధిక మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజలే కాబట్టి మరి మేము అర్థం చేసుకోవాల్సిందే. అదేవిధంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మాట్లాడతారు, పోరాడితే పోయేదేం లేదు, బానిస తంకెళ్ళే తప్ప, పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాడితేనే కార్మికుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి వస్తాయి, మరి రోడ్లు ఎక్కితేనే సమస్యలు పరిష్కారం అయితే అంటారు. ఇక్కడ కార్మికులు సమ్మె చేస్తుంటే ఇక్కడ అధికారుల చేత, ప్రజాప్రతినిధుల చేత, ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల చేత మరి న్యాయమైన సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా, అడ్డుకునే విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే జేఏసీని చర్చలు గెలిచి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను డిమాండ్లను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్థానికంగా జిల్లాలో కూడా అనేక గ్రామాలలో మండలాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడక్కడ మా దృష్టికి వచ్చింది, అనేక మంది ఇతర పోటీ కార్మికులను పెట్టి పనిచేస్తున్నారని, అలా చేస్తే ఇక ముందు కనుక అలా వేస్తే మేమందరం కూడా ఇదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా ఐక్యంగా అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీని సస్పెండ్ చేయాలి, ఇక ముందు అరెస్టులు కానీ ఎలాంటివి జరిగినా కూడా మరి వీరి పక్షాన వీరి హక్కులు పోరాడేంత వరకు సీఐటి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయాలని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబాద్ ఎంపీడీఓ గారు గ్రామ పంచాయతీ కార్మికులను అవమానపరిచే విధంగా వాళ్ళను మీ బతుకులో ఇంతకంటే ఎక్కువ జీతం కావాలని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఆమె మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ శాంతియుతంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తూ ఉంటే మరి వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మరి రాత్రి కూడ ట్రాక్టర్లు పెట్టి వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం పనిచేయడం ప్రభుత్వ విధానం కాదు. వాళ్ళు న్యాయంగా ఇప్పటికి అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారికి అన్ని అధికారులందరికీ విజ్ఞప్తి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న పాలనాధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి మద్దతు తెలుపు, వాళ్ళ సమ్మెకు మద్దతు తెలుపు, వాళ్ళ సమస్య పరిష్కారం గురించి మరి ముఖ్యమంత్రికి లేటర్ రాయాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తాము. ఈ రకంగా సమ్మెను విచ్ఛిన్నం చేయడం ప్రయత్నిస్తే రాబోయే కాలంలో అవసరమే తీవ్రంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 13 రోజులు సమ్మె చేస్తూ ఉండ పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అని చేయడం, దున్నపోతు మీద వర్షం పడే విధంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇలా ఈ రంగంలో పనిచేస్తున్న అనగారి వర్గాలు ఉన్నారు కాబట్టి చిన్న సూపు చూస్తున్నారని భావిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికే ఈ చాలా తక్కువ వేతనంతో గ్రామ పంచాయతీ కార్మికులు 8500 వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎట్ల బతకాలి, పెరిగిన ధరల కన్నా ఒకసారి ఆలోచించాలి.
ముఖ్యమంత్రి గారికి ఆయనకు అవసరమైన సంబంధించిన సందర్భంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆయన లాభాల గురించి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కానీ మున్సిపల్ కార్మిక సంబంధించినటువంటి సమస్యల పట్ల, ఏ కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధిగా వివరించిన దాఖలు లేవు కాబట్టి మరి సమ్మెకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తాం.